నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. ఆర్టీసీ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ. హైదరాబాద్ లో బస్సులు నడపడంపై చర్చ. హైదరాబాద్ కరోనా కేసులు పెరగడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన. వైరస్ నియంత్రణకు అన్ని ఆసుపత్రులను క్రియాశీలకం చేసి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కు లేఖ. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు పంపాలని నిర్ణయం. 15 రోజుల్లో వలస కూలీలను స్వరాష్ట్రాలకు తరలించాలన్న సుప్రీంకోర్టు. కూలీలపై పెట్టిన లాక్డౌన్ కేసులు కూడా ఉపసంహరించుకోవాలని ఆదేశం. పాలియేటివ్ కేర్కు ప్రత్యేక వాహనాలను ప్రారంభించిన మంత్రి. మృతులకు కోవిడ్ పరీక్ష నిర్వహించాలని ఐసీఎంఆర్ నిబంధనలో లేదన్న ఈటెల రాజేందర్. పశుసంవర్ధక శాఖ చేపడుతున్న పలు కార్యక్రమాలపై మంత్రుల సమీక్ష. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మంచి భవిష్యత్ ఉందన్న మంత్రులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆర్టీసీపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతర్రాష్ట్ర సర్వీసులు, సిటీ బస్సులకు అనుమతులపై చర్చించారు. తమ బస్సులను తెలంగాణలోకి అనుమతించాలంటూ ఏపీ ప్రభుత్వం తెలంగాణ సీఎస్కు లేఖపై కూడా చర్చించారు. దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారికి సత్వరం చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశామన్నారు. హైదరాబాద్లో తెలంగాణ పలియేటివ్ హోంకేర్ సంస్థ ఏర్పాటు చేసిన ఆలనా వాహనాలను ఈటెల రాజేందర్ ప్రారంభించారు. దీర్ఘకాలిక రోగాలతో మంచాలకి పరిమితమైన రోగులకు ఆలన సిబ్బంది ఇంటింటికి వెళ్లి చికిత్స చేస్తారని చెప్పారు. ప్రతిపక్షాలు ఆరోపించిన విధంగా వైరస్తో మృతి చెందిన వారందరికీ పరీక్షలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ సోకి వారిన వారికి గాంధీ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా వైద్య సేవలు అందిస్తున్నారని ఈటెల ఈ సందర్భంగా ప్రశంసించారు. దిక్కు ఎవరు లేరని చెప్పి బాధపడుతున్న నాడు మేజర్ యాక్సిడెంట్స్ అయి జీవితాంతం కాళ్ళు పనిచేయక రెక్కలు పనిచేయక అవస్థలు పడుతున్నటువంటి అనేక మంది అబాధ్యులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇప్పటికే 9 వెహికల్స్ మొబైల్ వెహికల్స్ పెట్టి పాలియేటివ్ కేర్ని అందిస్తా ఉన్నాం. ఇవాళ మరో 17 వెహికల్స్ని పాలియేటివ్ కేర్ కోసం దాన్ని ఆవిష్కరించడం జరిగింది. హాస్పిటల్లో ఏ కేర్ అయితే ఉంటుందో అలాంటి కేర్ని గ్రామాలలో వాళ్ళ ఇళ్ళల్లో అందించేటువంటి కేరే ఈ పాలియేటివ్ కేర్. దీని ద్వారా పేషెంట్ అస్తమానం హాస్పిటల్కి వచ్చే అక్కడ ఉండదు. ఇట్లాంటి పేషెంట్లతో హాస్పిటల్ ఉన్న బెడ్లన్నీ కూడా ఆక్యుపై అయ్యే అక్కడ ఉండదు. కాబట్టి ఇది ఒక మంచి కాన్సెప్ట్తో జరుగుతూ ఉంది. దీనివల్ల వేలాది మంది పేషెంట్లకి చాలా రిలీఫ్ ఉంది. పేదవాళ్ళకి వాళ్ళ ఇళ్ళకే పోయి రూపాయి ఖర్చు లేకుండా డ్రెస్సింగ్ చేసి, ఒక రూపాయి ఖర్చు లేకుండా మందులు ఇప్పించి వాళ్ళను వారవారం చూసేటువంటి గొప్ప ప్రోగ్రాం ఇది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు చాలా ఉపశమనం కలిగించేటువంటి కార్యక్రమం. దీన్ని మరింత విస్తరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఇవాళ ఈ 17 వెహికల్స్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. భారత్లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే అత్యధికంగా 9,987 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ ప్రవేశించిన తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 331 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 266,598కి చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటి వరకు 7,466 మంది చనిపోయినట్లు తెలిపింది. మొత్తం బాధితుల్లో 129,215 మంది కోలుకోగా మరో 129,917 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి కట్టడిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా అధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపాలని నిర్ణయించింది.
15 రాష్ట్రాల్లోని 50కి పైగా జిల్లాలు బ్లాకులు పురపాలక సంఘాలకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాలను పంపనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, నౌకాయాన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వలస కార్మికులను తరలిస్తున్న ప్రత్యేక రైళ్లను కరోనా ఎక్స్ప్రెస్ రైలుగా అభివర్ణించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు చేశారు. వలస కార్మికులపై మీరు చేసిన వ్యాఖ్యలే మిమ్మల్ని బెంగాల్ నుంచి వీడ్కోలు పలుతాయని హెచ్చరించారు. ఇప్పటికే తీవ్ర వేదనకు గురవుతున్న వలస కార్మికులను మీ వ్యాఖ్యలతో మరింత తీవ్రంగా అవమానపరిచారని అమిత్ షా అన్నారు. मैं बंगाल की जनता को विशेषकर धन्यवाद करना चाहता हूं, क्योंकि आज ये वर्चुअल संवाद, जनसंवाद, बंगाल की जनता के साथ जनसंवाद जो है मोदी जी की सरकार के एक साल की समाप्ति के लिए है. मैं बंगाल की जनता को ये कहना चाहता हूं कि भले भारतीय जनता पार्टी को 303 सीटें देश भर से मिली है, मगर मेरे जैसे कार्यकर्ता के लिए सबसे महत्वपूर्ण सीटें हैं बंगाल की 18 सीटों पर भारतीय जनता पार्टी का विजय. क्योंकि पूरे देश भर के अंदर जब लोकतंत्र की नींव मजबूत हुई है, लोकतंत्र ने अपनी जड़ें जमाई, एकमात्र बंगाल ऐसा राज्य है जहां आज भी राजनीतिक हिंसा का कारोबार चल रहा है, राजनीतिक हिंसा की बोलबाल चल रही है, और राजनीति के अंदर हिंसा का प्राधान्य हिंदुस्तान के किसी भी प्रदेश के अंदर नहीं होना चाहिए. हमने आह्वान किया था बंगाल की जनता को कि आप मोदी जी के हाथ मजबूत करिए, मोदी जी के साथ जुड़िए, मोदी जी के साथ महान भारत बनाने के एक अभियान के अंदर साथ दीजिए. और मुझे बहुत आनंद है, बहुत विशेष आनंद है कि बंगाल की जनता ने भारतीय जनता पार्टी और मोदी जी की अपील को स्वीकार करते हुए 42 में से 18 सीटें देकर मोदी जी को पूर्ण बहुमत के साथ प्रधानमंत्री. హైదరాబాద్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ప్రజల్లో అభద్రతా భావం పెరుగుతుందన్నారు. దానిని దూరం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. శాంపిల్స్ టెస్ట్ల ఫలితాలు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని, శ్వాసకోశ సమస్యలు, ఫ్లూ తరహా అనారోగ్య సమస్యలున్న రోగులను గుర్తించడానికి స్థానికంగా ఉన్న అన్ని ఆసుపత్రులను మరింత క్రియాశీలం చేయడం ముఖ్యమని కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. వైద్య రంగంలో అనుభవం ఉన్న సీనియర్ అధికారులను ప్రముఖ ఆసుపత్రులలో మోహరించి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించి వారిలో విశ్వాసం కల్పించాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో లాక్డౌన్ను దశల వారీగా తొలగించేందుకు హైకోర్టు చర్యలు చేపట్టింది. జూన్ 15 నుంచి రాష్ట్రంలోని జిల్లా కోర్టులను తెరవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టుల్లో ఈ నెల 15 నుంచి ఆగస్టు 8 వరకు దశల వారీగా లాక్డౌన్ను ఎత్తివేసేలా హైకోర్టు ప్రణాళికను రూపొందించింది. ప్రతి 15 రోజులకొకసారి పరిస్థితులను సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. జిల్లా కోర్టుల్లో ఆగస్టు 8 వరకు పరిమిత సంఖ్యలోనే కేసుల విచారణ చేపట్టాలని సూచించింది. ఈ నెల 28 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణ కొనసాగించనున్నట్లు తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కోర్టుల లాక్డౌన్ ఈ నెల 28 వరకు అదేవిధంగా కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. లాక్డౌన్ వల్ల పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను 15 రోజుల్లోగా వారి స్వస్థలాలకు తరలించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కూలీల అంశంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. రాష్ట్రాలు అడిగిన 24 గంటల్లో శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖను ఆదేశించింది. స్వరాష్ట్రాలకు చేరుకున్న వలస కూలీలకు ఏ ఉపాధి అవకాశాలు కల్పించారో తెలియజేయడానికి హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని సూచించింది. కూలీలపై నమోదైన లాక్డౌన్ ఉల్లంఘన కేసులను ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది.
శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో ఇప్పటి వరకు 60 లక్షల మందిని సొంత ప్రాంతాలకు తరలించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. దీనికోసం 4347 రైళ్లను నడిపినట్లు తెలిపింది. లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని సొంత ప్రాంతాలకు పంపడం కోసమే మే 1వ తేదీ నుంచి రైల్వే శాఖ ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను నడుపుతుంది. कोरोना वायरस व्याप्ति पेरुगुतुन्न कारणंगा प्रति ओक्करू जाग्रत्तलु पाटिंचालनी राष्ट्र होम मंत्री महमूद अली सूचिंचारू. बयटकु वेल्लेवारू मुंदु जाग्रत्तलु पाटिंचालनी सूचिंचारू. लाक्डौन सडलिंपुलतो प्रजलु रोड्लपैकी वस्तुन्नारनी इलांटी समयंलो वैरस् बारिन पडडानिकी एक्कुव अवकाशं उंदन्नारू. पिल्ललु वृद्धुलु अत्यवसरमैते तप्प वीलैनंत वरकु बयटिकी राकुंडा उंडडमे मंचिदन्नारू. प्रभुत्वं जारी चेसिन मार्गदर्शकालनु पाटिंचालनी महमूद अली अन्नारू. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్-19 నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆరాధనా స్థలాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. స్వీయ నియంత్రణే మార్గమని పరిశుభ్రత తప్పనిసరిని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామాల వారీగా రైతులు ఏ పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే పక్కా సమాచారంతో గ్రీన్ బుక్ రూపొందించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని అన్ని మండలాల్లో వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాలన్నారు. రెండు బుక్స్, ఒక్కొక్కటి వివరములతో కూడినది తెల్లటి రంగు, రెండవది గ్రీన్ కలర్ సీడ్ వేసిన తర్వాత నిర్వహించాలని తెలిపారు. సీడ్ వచ్చిన తర్వాత ఏ రైతు ఎంత భూమిలో ఏ సీడ్ సాగు చేశారనే విషయాలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రైతులు మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు పండ్లు, కూరగాయలు, స్వీట్ కార్న్ సాగుపై సమీక్ష జరిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి రైతులకు అవసరమైన సేవలు అందించాలన్నారు. వడ్డీ లేని రుణం అనేది రైతులకు ప్రభుత్వం ఇస్తుంది కనుక ఆటోమేటిక్ గా లేకుండా రైతుకు మేలు జరగాలి. కొంతమంది రైతులు రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల ఆ వడ్డీ భారం తగ్గిన పడ్డదనేటువంటి భావన కలిగి మనం పైసలు ఇచ్చి కూడా మనకు రావాల్సినటువంటి గౌరవం గుర్తింపు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మంచి భవిష్యత్ ఉందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, కె తారక రామారావు, ఎల్లబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. గొర్రెల పంపిణీ, పశువుల పంపిణీ, చేప పిల్లల పంపిణీ వంటి కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఉపాధి లభిస్తుంది అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణీ, పాడి గేదెల పంపిణీ, ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని శ్రీనివాస యాదవ్ చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయని, రానున్న రోజుల్లో సాగుకు, తాగునీటికి కొరత ఉండదని అన్నారు. పరిశ్రమలకు కూడా ప్రయోజనాలు చేకూరుతాయని కేటీఆర్ తెలియజేశారు. కోవిడ్కు సంబంధించి ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్రం ఇచ్చిన 1000 కోట్ల రూపాయలను టీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు వైద్య సిబ్బందికి ఎన్ని రక్షల పరికరాలు అందజేశారు, కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిధులు, ఖర్చుల వివరాలు, రక్షణ చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశాభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వలస కార్మికుల కోసం కేంద్రం 599 కోట్ల రూపాయలను కేటాయించిందని అన్నారు. ఉజ్వల్ పథకం కింద 9 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేశామన్నారు. రామమందిరం తీర్పు తర్వాత ట్రస్ట్ను ఏర్పాటు చేసిందని, రామమందిరం నిర్మాణ పనులు కూడా ప్రారంభించిందన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టిందని అరవింద్ అన్నారు. మోడీ గారు 2వసారి ప్రధానమంత్రి పదవి చేపట్టాక ఫస్ట్ ఇయర్ ఆఫ్ అచీవ్మెంట్స్ ప్లస్ కరోనా సమయంలో ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ అన్నింటి కూడా ఇవాళ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కొన్ని ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ నేను చెప్పడం జరుగుతుంది. జనరల్ ఖాతాలు
మహిళలకు 20 కోట్లు ఖాతాదారులకు 1500 చొప్పున 30000 కోట్ల రూపాయలు డిస్బర్స్ చేయడం జరిగింది. ఉజ్వల పథకం కింద లబ్ధి పొందిన సుమారు 9 కోట్ల మంది మహిళలకు ఉచిత సిలిండర్లు 3 నెలల పాటు 16800 కోట్ల తోటి ఇవ్వడం జరిగింది. ప్రతి రేషన్ కార్డుపై 5 కిలోల బియ్యం లేదా గోధుమలు 1 కిలో పప్పు అదనంగా దీని ఖర్చు 24000 కోట్ల రూపాయలు మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. పేద వితంతులు దివ్యాంగులు సీనియర్ సిటిజన్స్ రూపాయలు 1000 చొప్పున వాళ్ళకి 3000 కోట్ల రూపాయలు వాళ్ళపైన ఖర్చు పెట్టడం జరిగింది. ఉపాధి హామీ కూలీని 182 నుంచి 20 రూపాయలు పెంచుతూ 202 పెంచడం వల్ల 47,066 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా రైతాంగం ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో అనేక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చారని, అందులో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ అన్నారు. దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం నుండి రైతులకు అనేక రకాలుగా సహకరిస్తూ రైతులకు కావాల్సిన సాగునీరు, విద్యుత్, ఎరువులను ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. రైతు పండించిన పంటను భద్రపరచుకోవడానికి గోడౌన్లను నిర్మించడంతో పాటు పంట పెట్టుబడి, రైతు బంధు, రైతు బీమా లాంటి సంక్షేమ పథకాలు దేశంలో మన రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టాయని తెలిపారు. పూర్తి చేయడం, రైతులకు కావాల్సిన నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు ఉచితంగా అందించడం, రైతులకు కావాల్సిన విత్తనాలని మార్కెట్లో లభ్యమయ్యేటట్టు పెట్టడం, ఎరువుల్ని కూడా అందుబాటులో తీసుకురావడం, వారు ధాన్యాన్ని భద్రపరచుకోవడానికి గోడౌన్లను నిర్మించడం, అదేవిధంగా వారికి సహాయకారిగా ఉండేందుకు రైతు బంధు కార్యక్రమాన్ని ప్రారంభించడం, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే వారికి రైతు బీమా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం అనేది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చేపట్టడం దేశంలో మరి వ్యవసాయ రంగంలో ముందడుగులు వేస్తూ ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి అనేక ప్రాజెక్టులకు మరి కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా అత్యధికంగా పంటల దిగుబడిని సాధించిన రాష్ట్రంగా కూడా మరి తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ధికెక్కింది. ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రైతుని మరింత బలోపేతం చేయడానికి, రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి మరి ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ని తెలంగాణలో డెవలప్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి ఎక్కడ ఏ పంటలు వేయాలి, ఎన్ని ఎకరాల్లో ఎన్ని పంటలు వేయాలి, ఏ జిల్లాలో ఏ ఏ పంటలు పండించాలి, ఏ నేల అవసరాలకు అనుగుణంగా ఆ నేల స్వభావాన్ని బట్టి ఏ పంటలు వేయాలనే అంశంలో అనేక రకాలుగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో సమగ్రమైన వ్యవసాయ ప్రణాళికను జిల్లాల వారీగా నిర్ణయించి దాన్ని మరి వెల్లడించడం జరిగింది. రైతులు కూడా దానికి సంపూర్ణంగా మద్దతు పలుకుతూ మరి వారు కూడా దాన్ని ఆచరణలో పెట్టడానికి ముందుకొస్తున్న నేపథ్యం ఉంది. అదే కాకుండా 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ కింద విభజించి ఆ క్లస్టర్కు ఒక రైతు భవనాన్ని నిర్మించి రైతులు తమ వేస్తున్న పంటల గురించి కానీ, తన వ్యవసాయ విషయాల గురించి కానీ, శాస్త్రీయ సాంకేతిక అంశాల గురించి కానీ నేర్చుకోవడం అనేది ఆ క్లస్టర్ ద్వారా వ్యవసాయ అధికారుల్ని నియమించి వారి ద్వారా వారికి అందజేస్తున్న నేపథ్యం కూడా ఇలా. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో ఆత్మ నిర్భర్ భారత్ పథకం విజయవంతంగా అమలవుతుంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు జిల్లాలో 410 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డీ కోవిడ్-19 ప్రత్యేక ప్యాకేజీని అందజేస్తున్నారు. జిల్లాలోని పరిశ్రమలకు 20%, మహిళా సంఘాల ద్వారా ఒక్కొక్కరికి 5,000 రూపాయల నుంచి 10,000 వరకు రుణాలు మంజూరు చేస్తున్నారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు 13,83,00,000 విడుదల చేశారు. మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రేష్ఠమ మహిళా సంఘం, అందరూ మేము ఆల్రెడీ ఇంతకుముందు సంఘం ద్వారా బ్యాంకు లోన్ తీసుకున్నాం. మేము మంచిగా చెల్లించడం వల్ల మళ్ళీ మాకు కోవిడ్ లోన్ కూడా మంజూరు చేయడం జరిగింది. మేము మాకు నిత్యావసరం కోసం మాకు కావాలని అడిగితే మాకు మేము ఒక్కొక్కరికి 5,000 చొప్పున మాకు అందరికి ఇవ్వడం జరిగింది. అవి మేము నిత్యావసరాలకి ప్రస్తుతలో ఎలాంటి పనులు లేనందువలన వచ్చిన 5,000తో మేము జీవించాలి నిత్యావసరాలు తీసుకొని
జీవించడం జరుగుతుంది. మేము 30 ఇయర్స్ నుండి మేము మహాలక్ష్మి సరస్వతి గ్రూప్ లో మేము లోన్ గా యథావిధిగా ఎత్తుకుంటూ చేస్తున్నందుకు మా కోయిడ్ ద్వారా మాకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 1 లక్ష మాకు మంజూరు చేశారు. దాన్ని వినియోగించుకోవడానికి నిత్యావసర వస్తువుల కొరకు మేము మాకు ఇబ్బంది లేనందుకు మేము మనిషికి 10,000 చొప్పున తీసుకొని మేము నెలవారీగా కట్టాలని అనుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. కరోనా వ్యాధి నివారణ కోసము నిత్యావసర పనులు చేసుకోకపోవడం వల్ల నిత్యావసర సరుకుల కోసం 5,000 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇవ్వడం జరిగింది. మేము తిరిగి మళ్ళీ నెల నెల వారీగా కోవిడ్ లోను రుణము తీర్చుకుంటామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనకు ఈ కరోనా వ్యాధి ముమ్మరంగా ప్రబలుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ మహిళా స్వయం సహాయక సంఘాలకు 5,000 నుంచి 10,000 వరకు రుణాలు ఇచ్చి వారి యొక్క జీవన విధానము కూలి బయట ఎక్కడ ఉపాధి లేకపోవడం వలన వాళ్లకు ఈ మహిళా సంఘం ద్వారా 5,000 నుంచి 10,000 రుణాలు ఇచ్చి వారి యొక్క అవసరాలు నిత్యావసరాలు తీర్చుకోవడం కోసం వారి యొక్క ఆరోగ్యం కోసం ఇవన్నీ మా డిఆర్డీఏ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కరోనా వేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో కేంద్రం పలు నివారణ చర్యలు చేపట్టింది. లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడే ప్రజల కోసం ఉద్దీపన పథకాన్ని ప్రకటించింది. అందులో భాగంగా లాక్డౌన్ను దృష్టిలో ఉంచుకుని మహిళా స్వయం సహాయక సంఘాలకు కోవిడ్-19 అత్యవసర తత్కాల రుణ సహాయం కేంద్రం ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎస్హెచ్జి గ్రూపులలో చాలామంది చిరు వ్యాపారులు చేతి వృత్తులు చేసుకునే వారే ఎక్కువ మంది ఉన్నారు. ఎస్హెచ్జి కోవిడ్ సహాయ లోన్ జిల్లాలోని మహిళలకు ఊరట లభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 730 మంది మహిళా స్వయం సహాయక సంఘాలకు మహిళలు ఈ రుణ సహాయంతో లబ్ధి పొందారు. వీధి వ్యాపారులు, టైలరింగ్ పనులు చేసుకునేవారు, ఇతర చిరు వ్యాపారులతో 46 గ్రూపులకు ఈ రుణం అందింది. ఒక్కొక్క గ్రూపుకు 10 మంది సభ్యులు ఉండగా ప్రతి మహిళ 5,000 రూపాయల రుణం లభించింది. లాక్డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే తమ వృత్తులను మొదలుపెట్టినట్లు వారు తెలిపారు. సభ్యజన క్యాబిక లెక్క దేనని గర్భే చల్న ముష్కిల్ హుయే ఉస్లేచే 5,000 హమార్కు బోత్ హెల్ప్ఫుల్ హుయే హమార్గే 5,000 దేకో హమార్కు బోత్ హెల్ప్ఫుల్ హుయే సుస్కు కేంద్ర ప్రభుత్వంకు ధన్యవాద్. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మే భద్రాచలం ఏతో మండల్ హై ఈ మండల్ మే 800 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ హై ఇసి మే ఏ కరోనా టైమ్ మే జో లోగో కుచ్ కామ్ నహీ హై అలగ అలగ కామ్ కర్ రే వాలే యహా యహి ముష్కిల్ సమయ మే హమారా సెంట్రల్ గవర్నమెంట్ మోడీజీ జో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కో ఏకేక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కో 5,000 రూపాయ లోన్ దియా హై గ్రూప్ కో 50,000 వైసే బి లోన్ దియా హై. మాకు ఈ 2 నెలల నుంచి చాలా ఇబ్బంది అయింది, కాకపోతే మాకు ఈ కరోనా ఇబ్బంది తగ్గడం కోసం మామూలు గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు మాకు ఈ గ్రూప్ నుంచి 50,000 అట్లాగా ఇవ్వడం జరిగింది. అందులో మనిషికి 5,000 తీసుకోవడం, మేము 5,000 ఎలా అంటే ఈ 2 నెలలు మాకు ఇబ్బంది నుంచి మాకు మనిషికి 5,000 రావడం జరిగిందండి. ఆ 5,000 ఎలా అంటే చాలా మాకు ఉపయోగపడ్డది. ఈ 2 నెలల నుంచి మాకు కరువు అనేది ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడ్డాము కాబట్టి అందుకని చెప్పేసి మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నామండి. చాలామందికి ఇట్లాగే చాలా ఇట్లాగే కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచి సిలబస్ 10 గంటల్లో మార్పులు చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వం ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో అధ్యాపకులు, విద్యావేత్తలు తమ ఆలోచనలు, సూచనలను తమతో పంచుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ కోరారు. అలాగే 1 నుంచి 11వ తరగతి విద్యార్థుల సిలబస్ను హిందీలో ఆడియో విజువల్ కంటెంట్గా తయారు చేసి ఇచ్చేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రోటరీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఒప్పందాలపై రోటరీ సంస్థ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలు సంతకాలు చేశాయి. మాజీ ప్రధాని దేవగౌడ బెంగళూరులో రాజ్యసభ సీటు కోసం నామినేషన్లు దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా 18 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జేడీఎస్కు చెందిన నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలని కోరడంతో దేవగౌడ పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి, మాజీ మంత్రి హెచ్డి రేవన్న, జేడీఎస్ చీఫ్ హెచ్కే కుమారస్వామితో పాటు ఇతరులు కూడా నామినేషన్ దాఖలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే వందే భారత్ మిషన్ కార్యక్రమం మూడో దశ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మూడో దశలో భాగంగా 43 దేశాల నుంచి దాదాపు 60,000 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు పౌర విమానయాన శాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఈ కార్యక్రమం కింద 2 దశల్లో దాదాపు 400 విమానాల ద్వారా 70,000 మందిని భారత్కు తీసుకొచ్చారు. ఇప్పుడు సంక్షిప్త వార్తల సమాహారం రాపిడ్ న్యూస్ చూద్దాం. పెట్రోల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై లీటర్కు 54 పైసలు, డీజిల్ పై 58 పైసలు పెంచారు. ప్రభుత్వ యాజమాన్యంలో చమురు సంస్థలు సుమారు 3 నెలల తర్వాత రోజువారీ ధర సవరణలను పునరుద్ధరించాయి. తొలి 2 రోజులు పెట్రోల్ డీజిల్ పై లీటర్కు 60 పైసలు చొప్పున పెంచాయి. విద్యుత్ బిల్లులను 3 వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. మార్చ్, ఏప్రిల్, మే నెలలకు జారీ చేసే విద్యుత్ బిల్లులకు ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. జూలై, ఆగస్టు నెలలకు జారీ అయ్యే బిల్లులతో పాటు వాయిదా మొత్తాన్ని కలిపి చెల్లించాలని సూచించారు. విద్యుత్ బిల్లులు మాఫీ చేసే యోచన ఏమీ లేదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కపలవాగు, పెద్దవాగుపై నూతనంగా మంజూరైన చెక్ డ్యాంల నిర్మాణంపై సంబంధిత జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు. ఈ 2 వాగులతో 33 గ్రామాల పరిధిలో సుమారు 30,000 ఎకరాలలో బోర్ల ద్వారా సాగునీటి ప్రయోజనం కలుగుతుందన్నారు. మాజీ ప్రధాని దేవగౌడ రాజ్యసభ స్థానం కోసం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయాలని కోరడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ పత్రాలను అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు. దేశవ్యాప్తంగా 18 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. వలస కూలీల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వలస కూలీలను గుర్తించి స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వారిని 15 రోజుల్లో తరలించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్రాలు అడిగిన శ్రామిక్ రైళ్లను 24 గంటల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. వలస కూలీలపై నమోదు చేసిన లాక్డౌన్ ఉల్లంఘన కేసులను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే వందే భారత్ మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 2 విడతల్లో 400 విమానాల ద్వారా 70,000 మందిని మన దేశానికి తీసుకొచ్చారు. మూడో దశ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. మూడో దశలో 43 దేశాల నుంచి మరో 60 మందిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి సాధారణ సభ వార్షిక సమావేశాలకు దేశాధినేతలు హాజరు కావడం లేదని అధ్యక్షుడు టిజనీ మొహమ్మద్ బందే తెలిపారు. 75 ఏళ్ల ఐరాస చరిత్రలో దేశాధినేతలు లేకుండా సభ నిర్వహించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సాధారణ సభలో ఆయా దేశాధినేతలు ఎలా ప్రసంగించాలనే దానిపై రాబోయే 2 వారాల్లో వెల్లడిస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీసీ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ. హైదరాబాద్లో బస్సులు నడపడంపై చర్చ. హైదరాబాద్లో కరోనా కేసులు పెరగడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన. వైరస్ నియంత్రణకు అన్ని ఆసుపత్రులను క్రియాశీలం చేసి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి లేఖ. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు పంపాలని నిర్ణయం. 15 రోజుల్లో వలస కూలీలను స్వరాష్ట్రాలకు తరలించాలన్న సుప్రీంకోర్టు. కూలీలపై పెట్టిన లాక్డౌన్ కేసులను కూడా ఉపసంహరించుకోవాలని ఆదేశం. పలియేటివ్ కేర్కు ప్రత్యేక వాహనాలను ప్రారంభించిన ఆరోగ్య మంత్రి. మృతులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్ నిబంధనల్లో లేదన్న ఈటెల రాజేందర్. పశు సంవర్ధక శాఖ చేపడుతున్న పలు కార్యక్రమాలపై మంత్రుల సమీక్ష. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మంచి భవిష్యత్ ఉందన్న మంత్రి కేటీఆర్.